దీంతో సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని యొక్క ఇల్లు ఒక ఇల్లు ఉంది, సుబ్బారెడ్డికి ఒక ఇల్లు ఉంది. ఆ సుబ్బారెడ్డి కొన్ని సుబ్బారెడ్డికి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. అతను చీటీలు వేసి చాలా మందికి అప్పులై ఉన్నాడు. అప్పులు కట్టలేక ఉన్న పరిస్థితుల్లో ఈ సుబ్బారెడ్డి యొక్క ఇల్లు గతంలో లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడకి తాకట్టు పెట్టడం జరిగింది. సుబ్బారెడ్డి యొక్క ఇల్లు కూడా వాళ్ళ భార్య సునీత పేరు మీద ఉంది. సునీత ఒక అగ్రిమెంట్ చేసి లక్ష్మీ ప్రసన్న కమ్యూనిటీగా ఒక డాక్యుమెంట్ ఉన్నది. తర్వాత సునీత దగ్గర నుంచి తీసుకున్నటువంటి లక్ష్మీ ప్రసన్న సురేష్ అనే వ్యక్తికి ఆ ఇల్లు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ ఉంది. దీని తర్వాత సుబ్బారెడ్డి ఇంకా వేరే వాళ్ళని బాడీకి ఇచ్చినప్పుడు సురేష్ కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని ఖాళీ చేయించి ఇతని దాదాపు 20 రోజుల నుంచి ఆ ఇంట్లో కాపురం ఉండడం జరుగుతుంది. ఈ సుబ్బారెడ్డికి అప్పులు ఎక్కువయ్యి కట్టలేని పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఆ ఇల్లు అమ్మి అప్పులు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సుబ్బారెడ్డి, తర్వాత విజయరెడ్డి, ఇంకా కొంతమంది సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళిన ఆ ఇల్లు ఖాళీ చేసే క్రమంలో అక్కడ గొడవ పడేటప్పుడు విజయరెడ్డి, సుబ్బారెడ్డి అందరూ కలిసి సురేష్ని కత్తితో పడవడం జరిగింది. సురేష్కి గాయాలతో చనిపోవడం జరిగింది. తర్వాత సురేష్ కూతురు సుష్మా, తర్వాత సుధాకరు, ఇంకా కొంతమందిని 4 కత్తితో పడడం జరిగింది. అందరూ కూడా ఇంజరీస్ అయితే వాళ్ళని ఇమీడియట్గా నెల్లూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ముద్దాయిల కోసం మా టీమ్స్ పంపించాము. పొందాలని పడుతుంది ఇంకా లేదండి, ముద్దాయిలు ఆబ్స్టెంట్ ఉన్నారు, పట్టుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.